కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదుపు తప్పి సమీపంలోని లోయలో బోల్తా పడింది. ఒక బస్సులో ప్రయాణిస్తున్న 44 మందిలో 18 మంది గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఏలూరు జిల్లా మాదేవపల్లికి చెందినవారుగా చెబుతున్నారు. శబరిమల యాత్ర ముగించుకుని వస్తున్న భక్తుల బస్సు పతనంతిట్ట దగ్గర ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఏలూరు జిల్లాకు చెందిన 84 మంది రెండు బస్సుల్లో యాత్రకు వెళ్లగా వాటిలో కృష్ణా టూర్ అండ్ ట్రావెల్స్కి చెందిన బస్సు ఎదుటి వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పినట్లు అధికారులు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ బృందాలు బస్సుల్లో వారిని కాపాడాయి. బస్సు కింద కూడా కొందరు చిక్కుకోవడంతో బస్సులో కొంత భాగాన్ని కట్ చేసి వారిని బయటకు తీశారు. క్రేన్తో బస్సుని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చారు. పతనంతిట్ట ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. సీఎంఓ ఆదేశాలతో కేరళ అధికారులతో మాట్లాడినట్లు ఏపీ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8:20 సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ప్రస్తుతం క్షతగాత్రకు చికిత్స అందిస్తున్నారని, మిగతా యాత్రికులకు వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు.